నమస్తే. ప్రస్తుతం మనము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నివాసం వద్ద ఉన్నాము. సో మొన్నటి వరకు అందరికీ తెలుసు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉండే, కోడ్ ముగిసింది. ఓవైపు ప్రజావాణిలో ప్రజల సమస్యల గురించి నిత్యం అప్లికేషన్లు రిసీవ్ చేసుకుంటాం, దరఖాస్తులు రిసీవ్ చేసుకుంటాం, దానికి సంబంధించినటువంటి కొంత ఉన్నత అధికారులను ఏర్పాటు చేసినాం, ఆ సమస్యల్ని సాల్వ్ చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో వైపు ప్రజావాణి కూడా స్టార్ట్ అయింది మొన్న ఫ్రైడే రోజు, ఇవాళ మంగళవారం ఈ రోజు కూడా ప్రజావాణి ఉన్నది. సో కానీ ప్రజావాణికి వెళ్లకుండా ముఖ్యమంత్రి గారి నివాసానికి వస్తున్నారు బాధితులంతా కూడా. అసలు ముఖ్యమంత్రి గారి నివాసానికి ఎందుకు రావాల్సి వచ్చింది మాట్లాడదాం. గురుకుల టీచర్లు ఉన్నారు సమ్మ, ఒకవైపు ప్రజావాణి అనేటువంటిది ఓపెన్ చేసిరు, అక్కడ మీకు ఏమైనా సమస్య ఉంటే అలా చెప్పుకోరు, కంప్లైంట్ ఇచ్చుకోండి అన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఇంటికి ఎందుకు రావాల్సి వచ్చింది సార్? తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ ప్రజావాణి స్టార్ట్ అయితే ప్రజావాణి దగ్గర గురుకుల వనిష్ఠుడు అభ్యర్థులం అందరం కూడా ప్రతి జిల్లాల నుంచి వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇచ్చాము, ఆల్రెడీ ప్రజావాణిలో ఇచ్చినాము. అక్కడ నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ లేదు కాబట్టి మేము కలవని మంత్రులు లేరు, మేము కలవని ఎమ్మెల్యేలు లేరు, మాకు అక్కడ న్యాయం జరగట్లేదు కాబట్టి వాళ్ళందరూ ఏమంటున్నారంటే సీఎం దృష్టికి మేము తీసుకువెళ్తామని అంటున్నారు. కాకపోతే అసలు విషయం ఇక్కడ వరకు వచ్చిందా లేదా అనే క్లారిటీ కూడా మాకు లేదండి. సో అందుకోసమనే మాకు న్యాయం కోసమని మాకు జరిగిన అన్యాయం గురించి ఇక్కడ చెప్పాలని ఇక్కడికి వచ్చాం సార్ మేము. పోనీ ఇక్కడికి వస్తేనే మన అక్కడ ప్రజావాణిలో కనీసం అధికారులు ఉంటారు, మీ అప్లికేషన్ అన్న తీసుకుంటారు, ముఖ్యమంత్రి గారి నివాసం లోపలికి పోనిస్తారు, అలో చేస్తారా? లేదండి, ఇక్కడ నివాసం నుంచి మేము మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అక్కడ 140 సెక్షన్ ఉందనేసి అట్లీస్ట్ అక్కడ నిలబడని కూడా నిలబడనివ్వట్లేదు. 144 సెక్షన్ ఉందనేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. లేదని అక్కడ లోపలికి వెళ్ళే అవకాశం అయితే లేదండి. వాళ్ళు చెప్పేది మాత్రం చెప్పేది ఒకటి ఉంది, జరిగేది ఒకటి ఉంది. మేము ఇక్కడ ఇంటి దగ్గరకు వస్తే ఎవరైనా కలవనిస్తాము. సీఎం గారికి మీ సమస్యల్ని ప్రత్యేకంగా మీరే చెప్పుకోవచ్చు అని అంటున్నారు, కానీ అక్కడికి అట్లీస్ట్ ఆ దరిదాపులకు వెళ్ళే ఛాన్స్ కూడా లేదండి. ప్రతి సామాన్యుని కలుస్తుంది, మాది ప్రజల పాలన అని చెప్పారు కదా, మరి నిజంగా ప్రజల్ని కలవట్లేదా ముఖ్యమంత్రి గారు? ప్రజల్ని కలవట్లేదండి, కలిస్తే మేము ఇక్కడ వచ్చి ఇక్కడ 500 meters 1 kilometer అవతలనే ఉండాలి. అసలు ఇక్కడ కూడా లేదంటున్నారు స్టాప్. మీరు పెద్దమ్మగుడిలో ఉండాలి, పెద్దమ్మగుడి దగ్గరే ఉంది మీ చెక్ పాయింట్, అక్కడ నుంచి మీరు లోపలికి రావడానికి లేదు అని అంటున్నారు వాళ్ళు. ఎవరైనా కలిసే ప్రయత్నం చేసిరా అక్కడ నివాసం వద్ద ఎవరైనా కలిసిరా? ఆఫీసర్సే ఉన్నారు సార్, లోపలికి వెళ్ళి అడిగితే మాత్రం వాళ్ళ పిఏకి చెప్పండి, పిఏ వాళ్ళే మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని అంటున్నారు. మెయిన్ ఇష్యూ ఏందా, 3000 కుటుంబాలు రోడ్ సార్? ఫస్ట్ ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ మాకు గురుకుల నోటిఫికేషన్ లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 9210 మాకు ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది సార్. హడావిడిగా ఎగ్జామ్స్ పెట్టేశారు లాస్ట్ గవర్నమెంట్ పోయే ముందు. మాకు ఆగస్ట్ 3 నుంచి మాకు ఎగ్జామ్స్ జరిగినాయి. ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్క జిల్లాలో వేశారు. మేము తెలంగాణ మొత్తం తిరిగినాం ఎగ్జామ్స్ రాయడం కోసం. అటు ఇటు కష్టపడి ఎగ్జామ్స్ రాసేసినాం. ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఫస్ట్ మాకు 1:2 లిస్టులు రిలీజ్ చేశారు. 1:2 లిస్ట్ రిలీజ్ చేయడం వల్ల డైరెక్ట్గా ఏం చేశారంటే, మేము రాసిన ఎగ్జామ్స్లో ఫస్ట్ లెక్చరర్స్ ఉంటాయి, డిఎల్ ఉంటుంది, జేఎల్ ఉంటుంది, పీజీటీ ఉంటుంది, టీజీటీ ఉంటుంది. వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, ఫస్ట్ స్కూల్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. స్కూల్స్ లిస్ట్ రిలీజ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే, ఫస్ట్ మాకు జరిగిన అన్ని ఎగ్జామ్స్లో కూడా డిఎల్కి జేఎల్కి పీజీటీకి ఫస్ట్ పేపర్1 కామన్ ఉంది. పేపర్1 కామన్ ఉంది, జేఎల్కి పీజీటీకి 2 పేపర్స్ కామన్గా ఉన్నాయి. మేము మొత్తం 3 పేపర్స్ రాస్తాం. సో 2 పేపర్స్ కామన్గా ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఇందులో మెరిట్లో ఉన్న అభ్యర్థులే అన్ని ఎగ్జామ్స్లో కూడా వాళ్ళే 4 మెరిట్లో ఉన్నారనమాట. ఇప్పుడు 1:1 ఒక్కొక్క అభ్యర్థి కూడా మాకు 4 ఉద్యోగాలు వచ్చినాయి, 3 ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నారు కాబట్టి వాళ్ళెవ్వరు కూడా సపరేట్ పేపర్స్ రాయలేదు. అందరికీ ఒకటే పేపర్, అందరికీ ఒకటే కామన్ పేపర్. కామన్ పేపర్ పెట్టడం వల్లనే ఒక్కొక్క అభ్యర్థికి 4 ఉద్యోగాలు వచ్చినాయి. సో వీళ్ళు ఏం చేశారంటే, స్కూల్స్కి లిస్ట్ రిలీజ్ చేసిండ్రు. పీజీటీ రిలీజ్ చేయడం వల్ల జేఎల్లో డిఎల్లో ఉన్న టాపర్సే మళ్ళీ ఇక్కడ పీజీటీలో కూడా ఉన్నారు. పీజీటీలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసేసుకున్నారు. మళ్ళీ సేమ్ ఇదే అభ్యర్థులని జేఎల్కి పిలిచిండ్రు, మళ్ళీ ఇదే అభ్యర్థులని డిఎల్కి పిలిచిండ్రు, మళ్ళీ ఇదే అభ్యర్థులని కింద ఉన్న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి పిలిచిండ్రు. సో అన్నిట్లలో కామన్గా మొత్తంగా ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మెరిట్లో ఉన్నారో వాళ్ళకే 4 ఉద్యోగాలు ఇచ్చేసిండ్రు. ఇక్కడ మాకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన తర్వాత వెంటనే మేము ఏం చేసినాం, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినాం. అప్పుడే అక్కడ కాంగ్రెస్ భవన్ ఉంటుందిగా, గాంధీ భవన్కి వెళ్ళి అక్కడ చెప్పినాం. ఆ రోజు అక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, అక్కడ ఇచ్చాం లెటర్స్. తర్వాత ప్రజావాణి స్టార్ట్ అయితే అన్ని డిస్టిక్ లెవెల్ నుంచి ప్రతిరోజు వచ్చి ఇచ్చిండ్రు. ప్రజావాణి అప్పుడు రోజు జరిగింది, తర్వాత వీక్లీ అయింది, డైలీ వచ్చి ఇచ్చారు. ఆ ప్రజావాణిలో ఇచ్చిన రిప్రజెంటేషన్స్కి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. మళ్ళీ ఎలక్షన్ కోడ్ రాకముందు ఎమ్మెల్సీ గారిని కలిసినాం. బల్మూరి వెంకటన్నని కలిస్తే ఆయన ఏమన్నాడు, మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్పేసి అప్పుడు అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేసినాం. నిరాహార దీక్ష అప్పుడు 5 జరిగిన తర్వాత మీ సమస్యలు మేము పరిష్కరిస్తాము, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము, మీకు న్యాయం చేస్తామన్నారు. న్యాయం చేస్తామన్నా కూడా మాకు వీళ్ళ మీద నమ్మకం లేక మేము కోర్టుకు వెళ్ళినాం. కోర్టు వెళ్తే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒకటే నోటిఫికేషన్లో ఒక అభ్యర్థికి ఒక ఉద్యోగం మాత్రమే ఇవ్వాలి. సో వీళ్ళు 4 ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా మనకి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్నాయి, ఒక్కొక్కటేమో ఎలక్ట్రిక్ బోర్డులో ఉన్నాయి.
వాటిని బేస్ చేసుకొని ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చింది కోర్టు. ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చి మీరు చేసే ప్రాసెస్ తప్పు, రైట్ ప్రాసెస్లో చేయండి అని కోర్టు నుంచి గైడ్ లైన్స్ ఉన్నా కూడా ఇవి నేను కూడా ఐఎమ్ వన్ ఆఫ్ ద పిటిషనర్ అండి. ఈ కేసులో 21 మంది వేసిన కేసులో నేను కూడా ఒక పిటిషనర్ని. మాకు న్యాయం జరగాలని చెప్పేసి మీ ఇంటీరియం ఆర్డర్స్ కూడా ఇచ్చింది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంటీరియం ఆర్డర్స్ కూడా పక్కకు పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ 1:1 వాళ్ళని క్యాండిడేట్స్ని ఫిల్ చేసి మిగిలిన అభ్యర్థులకి అన్యాయం చేసేలాగా ఉంది. బ్యాక్లాగ్ పెట్టి వీళ్ళ ఖాతాలో ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ జాబులన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఖాతాల్లో వేసుకోవాలని చూస్తుంది. కాకపోతే మేము మాత్రం మాకు న్యాయం జరిగే వరకు ఈ ఇష్యూని మాత్రం వదిలిపెట్టాము. మేము మళ్ళీ కావాలంటే మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడానికైనా కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఏం చేయమంటున్నారు మీరు, అంటే ఆ యొక్క 3 జాబులు ఎవరికైతే గవర్నమెంట్ నుంచి మేము వేడుకునేది ఒకటే, ఫస్ట్ కాలేజెస్ ఫిల్ చేయండి. కాలేజెస్ ఫిల్ చేసిన తర్వాత స్కూల్స్కి రండి. కాలేజెస్ ఫిల్ చేస్తే కాలేజెస్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కాలేజెస్లో జాయిన్ అయిపోతారు. మిగిలిన పోస్టులలో మేము వస్తాం, మిగిలిన స్కూల్స్లో మేము ఉంటాం. మీరు అన్నిట్లో ఇప్పుడు కూడా మళ్ళీ గవర్నమెంట్ ఏం చేయాలని అనుకుంటుంటే ఫస్ట్ స్కూల్స్ ఫిల్ చేయాలని చూస్తుంది. స్కూల్స్ ఫిల్ చేయాలని చూస్తే స్కూల్స్లో ఆల్రెడీ కాలేజెస్ వచ్చిన వాళ్ళు అది వస్తుందో రాదో తెలియనప్పుడు ముందు ఇక్కడ జాయిన్ అయిపోతారు కదా. ఇక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళని డౌన్ మెరిట్ ఆపరేట్ చేసి మళ్ళీ పైకి తీసుకెళ్లాలని చూస్తుంది. ఈ 9,000 జాబులలో గవర్నమెంట్ కేవలం ఫిల్ చేసేది 3-4,000 ఉద్యోగాలే, మిగిలిన 5,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ వెళ్ళిపోతున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.